కాకినాడలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ పింఛన్ 3,000 రూపాయలకు పెంపు సభలో ఒకవైపు విపక్షాలపై ఏడుపులు, మరోవైపు అసంబద్ధ ఆరోపణలతో ముఖ్యమంత్రి జగన్ జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేశారు. వైసీపీపై రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, వీటిని ప్రజలు నమ్మొద్దు, పొత్తులు ఎక్కువగా కుదురుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చుతారు అని ఆక్రోశించారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గ్రామాల్లో వైసీపీ పాలనతో అనేక మార్పులు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నారని చెబుతూ వచ్చిన జగన్ ఎట్టకేలకు 2,000 ఇచ్చినట్లు అంగీకరించారు. వైసీపీకి భయపడి పెన్షన్ను గత ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు 2,000కు పెంచారని తెలిపారు. అయితే పింఛను మొత్తాన్ని ఏటా 250 రూపాయలు పెంచుతూ పెడతామని తాను ఇచ్చిన హామీని సక్రమంగా అమలు చేయకుండా ఎన్నికలకు 2-3 నెలల ముందు 3,000కు చేర్చిన విషయాన్ని విస్మరించారు. గత ప్రభుత్వంలోని ఒక్కో పెన్షన్ లబ్ధిదారుకు సరాసరి 50,000 అందితే ఇప్పుడు 1.47 లక్షలకు పెంచామని ఏకరువు పెట్టారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు ఉంటే వైసీపీ వచ్చాక 64.34 లక్షలకు పెరిగాయి. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు టీడీపీ పాలనలో ఎవరికీ ఇవ్వలేదు, వైసీపీ వచ్చాక 31 లక్షల మందికి ఇచ్చాం, 22 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తున్నాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని చంద్రబాబు మాట తప్పినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు, కేంద్రానికి లేఖ కూడా రాయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తూ ఉంటే అందులో అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాసి ఇళ్లను ఆపించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేశారని ఐటీ, ఈడీ సమన్లు జారీ చేశాయి. న్యాయస్థానం ఆయనను జైలుకు పంపితే పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో లేని అవినీతిని మాత్రం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ నోరెత్తడం లేదని విమర్శించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Like, share, subscribe to Pragnya Media. Pragnya Media, please do like, share and subscribe. Please subscribe to Pragnya Media. Please like, share and comment if you like the video. Pragnya Media.